పెట్రోల్ ధరలు కరెంట్ ధరలు రాబోయే రోజుల్లో భారీగా ఇంకా మండబోతూనే ఉన్నాయి ఇంకా కొన్నాళ్ల పాటు ఈ లోపుగా ప్రజలు చాలా అల్లాట్టం అన్నటువంటిది ఖాయం దానికి కారణాలలో అంతర్జాతీయ పరిణామాలు ఇవన్నీ కూడా ఇందులో ఒక కీలకమైనటువంటి అంశం అల్ల ఏంటంటే దీని ఇంపాక్ట్ ధరల మీద ఆటోమేటిక్ గా ఉంటది ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతే నిత్యావసర వస్తువుల ధరలు ఆటోమేటిక్ గా పెరుగుతాయి ఇప్పుడు జరుగుతున్నది అదే వంట నూనెలతో పాటు ఇవన్నీ కూడా భారీ ధరలకు వెళ్ళబోతున్నాయి ఇంకా మరింత పెరగబోతున్నాయి లేటెస్ట్ గా చూస్తే పెట్రోల్ పరంగా మనకి ఇప్పటికే 120 రూపాయల దగ్గర దాకా వచ్చేసినటువంటిది ఇందులో పన్నులు తగ్గించుకోవడానికి కేంద్రం సిద్ధంగా లేదు రాష్ట్రాలు సిద్ధంగా లేవు ఇక్కడ వాస్తవంగా అంతర్జాతీయంగా లెక్కలు చూసుకుంటే హాంకాంగ్ హైయెస్ట్ ఉంది 217 రూపాయలు జర్మనీ 164 రూపాయలు బ్రిటన్ 161 రూపాయలు న్యూజిలాండ్ 148 రూపాయలు కెనడా 114 రూపాయలు ఇండియా 112 రూపాయలు చైనా 111 రూపాయలు ఆస్ట్రేలియా 110 రూపాయలు అమెరికా 91 రూపాయలు ఇది ప్రస్తుతం ఉన్నటువంటిది అంటే ఇది సగటు మన దేశంలో కొన్ని రాష్ట్రాల 99కి అట్లా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పెట్రోలియం మినిస్టర్ తాజాగా లోక్సభకి ఇచ్చినటువంటి లెక్కల్లో పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి టోల్డ్ ద లోక్సభ దట్ పెట్రోల్ ప్రైసెస్ ఇన్ ఇండియా హ్యావ్ గాన్ అప్ బై నియర్లీ 5% యాజ్ అగెన్స్ట్ మోర్ దాన్ 50% ఇన్ కంట్రీస్ లెస్ సచ్ యాజ్ ద యూకే యుఎస్ జర్మనీ అండ్ ఫ్రాన్స్ ద సెంటర్ హ్యాస్ రిపీటెడ్లీ లింక్డ్ ద సర్జ్ ఇన్ డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైసెస్ టు ద ఉక్రేనియన్ వార్ అట్ ద సేమ్ టైం బొగ్గు పరంగా జరుగుతున్నటువంటిది కూడా అదే బొగ్గు ధరలు కూడా భారీగా పెరిగినాయి ఎందుకు అంటే ఒకటి ఇంపోర్ట్స్ విపరీతమైంది ఆస్ట్రేలియా చైనాల మధ్యన వివాదం కారణంగా తలెత్తినటువంటిది సమస్య ఒక ఎత్తు అయితే అంతర్జాతీయంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోవడంతో బొగ్గు ధరలు భారీగా పెరిగిపోయినాయి ఇప్పుడు మన దేశంలో సోలార్ విండ్ పవర్ ఈ మధ్యనే డెవలప్ చేస్తున్నాం బట్ ఇప్పటికీ మేజర్ ఆధారం బొగ్గు ఆధారిత కరెంట్ అది తగ్గించుకోవడానికే సోలార్ విండ్ని తీసుకొస్తున్నాం ఈ లోపుగా కొన్ని రాష్ట్రాలలో వివాదాలు ఏది హైయెస్ట్ ధరలకు కోట్ చేయటం వీటి వల్ల తలెత్తినటువంటి పీపీఏ వివాదాలు వీటి కారణంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళు తగ్గడంతో ఒక సమస్య వచ్చింది ఐసెట్ రేట్ చేసుకున్నారు ఈలోపు బొగ్గుకు సంబంధించినటువంటి రేట్లు భారీగా పెరిగిపోవడంతో అది కొనకపోకుండా అనేక చోట్ల ఈ పవర్ ప్లాంట్లు మూసేయడం వలన ఇప్పుడు అది దాదాపు 18 రూపాయల నుంచి 20 రూపాయల దాకా యూనిట్కి ధర పడేటటువంటి పరిస్థితి అవుతుంది వీటన్నిటి పరిణామ క్రమం రాబోయేటువంటి రోజుల్లో ఒక కంపెనీకి కావాల్సినటువంటి కరెంటు రేటు పెరుగుతుంది అదే సమయంలో అంటే ఉత్పత్తి అప్పుడు దాని మీద ఆ బర్డెన్ పడుతుంది ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది పెట్రోల్ డీజిల్ వల్ల ఈ దీని వలన వాటికి ఇంకొంత పెరుగుతుంది అవన్నీ ఎవరు భరిస్తారు జనమే భరిస్తారు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరింత ఇప్పటికే మన బడ్జెట్లలో 2000 నుండి 5000 రూపాయలు పెరిగింది ఇంకా ఎంత పెరుగుతుందో తెలకుండా ఉంది